సైడ్ కోడి పందాలు గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, బాగా ఫేమస్. ఈసారి మాకు భీమవరం టౌన్కి బాగా దగ్గరలో ఎక్కువగా భారీగా ప్లాన్ చేశారనమాట. సార్ చూపిస్తారు, సర్ప్రైజింగ్గా ఉంటుంది. మొత్తం ప్యాక్ ఆట ఆడే వాళ్ళంతా ఇక్కడ, మంచి ల్యాండ్ రోవర్ డిఫెండర్, అక్కడ ఇంకో ల్యాండ్ రోవర్, అక్కడ చుట్టూ ఒక ఫెన్స్ ఉంది కదా దాన్ని బరే అంటారు. అరుస్తున్నాడు భయ్యాడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇక్కడ బౌన్సర్స్ కూడా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. ఒక్కొక్క పుంజికి ఒక్కొక్క పేర్లు ఉంటాయన్నమాట. ఈ వైట్ కలర్ ఉన్నదాన్ని ఒకటి, అది ఒకటి. వీటిని సంక్రాంతి టైంకి వచ్చేసరికి మన వాళ్ళు వాటికి లీజ్ ఎంతని పే చేసి ఇక్కడ ఇలా కోడి పందాలుగా ఆర్గనైజ్ చేస్తారు. స్టార్ట్ చేసుకుంటే మొత్తం తెలంగాణ టీఎస్ కార్లన్నీ ఇక్కడే ఉన్నాయి. మొత్తం పందెల రాయలు అంతా పందెలకు రెడీ అయ్యారు. ఇక్కడ చూస్తే చాలా ఆర్గనైజింగ్ అరేంజ్ చేస్తారు. ఈ సైడ్ అంతా కోడి పందాలు, ఈ సైడ్ అంతా, ఇటు సైడ్ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. లైక్ చికెన్ పకోడీ, బిర్యానీ ఇలాంటివన్నీ ఇక్కడ మీకు దొరుకుతూ ఉంటాయి. అక్కడంతా ఆ వైట్ కలర్ టెంట్స్ ఉన్నాయి కదా, ఆ టెంట్స్ అన్నీనేమో ఈ గేమ్స్ అన్నమాట. +7 -7 గుండాట అండ్ హీరోయిన్ ఫొటోస్ ఇవి. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్కి వెళ్తే అక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. ఆ ఫ్రంట్కి వెళ్తే అక్కడ కార్ పార్కింగ్ చాలా ఆర్గనైజింగ్గా ప్రీ ప్లాన్గా ఉంటుంది అన్నమాట. ఇదంతా మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ వీటిలో ఉంటాయి. ఐ మీన్ ఫుడ్ ఐటమ్స్, బిర్యానీ 100 రూపీస్ అంట. ఇక్కడంతా సంథింగ్ హలో సోడా అంట, సోడా సోడా షాప్, ఇక్కడ స్వీట్ షాప్. ఆ సైడ్ అంతా మళ్ళీ ఇంకొక వేరే బ్యాచ్ కోడి పందాలు. ఇక్కడంతా కొంచెం హై లెవెల్ కోడి పందాలు, లైక్ ఇక్కడ బెట్టింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కోట్లలో కారులో వస్తారు, కార్ డిక్కీలో మొత్తం క్యాష్ తీసుకొస్తారు, కోడి పందాలు వేసుకుంటారు. ఆ సైడ్ అంతా కొంచెం తక్కువ, లైట్గా క్యాష్ తక్కువ ఉన్న కోడి పందాలు అటు సైడ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట, లెఫ్ట్ సైడ్. కోడి పందాలకి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేశారు. అక్కడ లోపల జరిగే ఫైట్ ఇక్కడ బయట చూపిస్తారన్నమాట. దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళంతా చూసి పందం వేసుకుంటారు. జనరల్గా ఇక్కడ కోడి పందాలు ఎలా జరుగుతాయి మీకు చెప్తాను. ఇక్కడ బరి ఉంది కదా, ఈ బరి లోపల మెయిన్గా టీమ్ ఉంటుంది. ఒక టీమ్ లైక్ 4 మెంబర్స్ అలాగా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు. ఎవరైతే పందం వేయాలనుకుంటున్నారో వాళ్ళ కోడిని తీసుకుని వచ్చి వాళ్ళకి చూపించి దీన్ని మేము పందం వేస్తున్నాం అని చెప్తే వాళ్ళు ఈ కోడిని పైకెత్తి అందరికీ చూపిస్తారు, చుట్టూ ఉన్న జనం అందరికీ చూపించి ఓకే ఈ కోడిని పందం వేయాలనుకుంటున్నారు కదా, దానికి పేరు ఉంటుంది, డేగా కాకి పచ్చ కాకి అలాగా, వాటి పేరు చెప్పి పందం వేస్తారనమాట, అందరికీ చెప్తారనమాట. వాళ్ళు ఎంత పందం వేయాలనుకుంటున్నారో అటు టీం వాళ్ళు ఇటు టీం వాళ్ళు చెప్తారు. లైక్ నాది ఒక 10 లాక్స్, నీది ఒక 10 లాక్స్ అలాగా. ఏ కోడి అయితే దాని కాలికి కత్తి కూడా కడతారు. ఏ కోడికైతే కనుక కత్తి దిగి ఫాస్ట్గా ఏదైతే నాకౌట్ అవుతుందో ఆ కోడి ఓడిపోయినట్టు. అండ్ ఇక్కడ చుట్టూ చూసే జనాలు ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా దాని మీద పందెం వేసుకుంటారు అన్నమాట. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతో పందెం వేసుకుంటారు, లైక్ నాది కాకి నాది డేగా అని చెప్పి వాళ్ళు వేసుకుని ఏదైతే ఓడిపోతుందో అది వాళ్ళకి పే చేసేసుకుంటారు చుట్టూ. అందుకే ఇంతమంది జనం ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు కోడి పందాలంటే. చుట్టూ ఇంత ఇంట్రెస్టింగ్ ఎందుకు చూస్తారంటే వాళ్ళకు కూడా మనీ వస్తుంది కాబట్టి. ఏదో కోడి గెలిచినట్టుంది అంతా అరుస్తున్నారు వీళ్ళంతా ఆడియన్స్. అండ్ ఇక్కడ లేడీస్కి కూడా సపరేట్గా సీటింగ్స్ ఉంటాయి. వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ ప్లేస్లో లేదు కానీ ఆ ఫ్రంట్కి వెళ్తే లేడీస్కి సపరేట్ సీటింగ్స్ ఉన్నాయి. ఇవి నైట్ వరకు జరుగుతూ ఉంటాయి, అందుకని ఇక్కడ ఇంత లైటింగ్ సెటప్ అంతా ఉందన్నమాట. మళ్ళీ ట్రై చేస్తున్నారు దాన్ని వేయడానికి. ఏమైనా పడిపోయింది ఇంక అక్కడే అయిపోయింది. +7 -7 గుండాట అంటే ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తాను. పల్సిన్ కార్లన్నీ వస్తుంటాయి. ఇక్కడ చూస్తే ల్యాండ్ రోవర్ డిఫెండర్, అక్కడ ఇంకో ల్యాండ్ రోవర్, ఇంకా చాలా భారీగానే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే కనుక క్యారీవెన్స్ ఉన్నాయి,
ఈ క్యారివెన్స్ లో వేరే చోట నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట. ఈ టెంట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ప్యాకాట ఇంకా అలాంటి క్యాసినో టైప్ కైండ్ ఆఫ్ నాట్ క్యాసినో క్యాసినో టైప్ కైండ్ ఆఫ్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బౌన్సర్స్ కూడా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. ఆర్గనైజింగ్గా ఉంటుంది మొత్తం, ప్యాకాట ఆడే వాళ్ళంతా ఇక్కడ మంచిగా ఆడుకుంటూ ఉంటారు చాలా ఆర్గనైజింగ్గా. నెక్స్ట్ అక్కడ చూస్తే కూలర్స్, ఆడుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా కూలర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పుంజికి ఒక్కొక్క పేర్లు ఉంటాయి అన్నమాట. ఈ వైట్ కలర్ ఉన్నదాన్ని ఒకటి, అది ఒకటి, ఆ వాటి కలర్స్ బట్టి, వాటి నెక్ మీద ఉన్న కలర్స్ అండ్ టైల్ మీద ఉన్న కలర్స్ బట్టి వీటికి పేర్లు ఉంటాయి. ఆ పేర్లు పెట్టి వీటిని పందం వేసుకుంటారు. కాకినాది, డాగనాది అని చెప్పేసి అక్కడ పందాలు వేసినప్పుడు దీన్ని రికగ్నైజ్ చేస్తారనమాట. కోడిని ఇక్కడ కట్టేసి ఉంచుతారు. వీటి టర్న్ వచ్చినప్పుడు వీటిని తీసుకుని వెళ్ళి అదిగో అక్కడ పందాలు వేస్తారనమాట. అక్కడ చుట్టూ ఒక ఫెన్స్ ఉంది కదా, దాన్ని బరే అంటారు. అరుస్తున్నావేంటి భయ్యా? అక్కడ చుట్టూ ఫెన్స్ ఉంది కదా, దాన్ని బరి అంటారు. ఆ బరి లోపల పందాలు వేస్తూ ఉంటారు అనమాట. చుట్టూ చైర్స్ వేసి ఆడియన్స్ అందరూ చుట్టూ కూర్చుంటారు. బట్ ఇక్కడ ఎవరు మాట విన్నానుకోండి, కూర్చున్న వాళ్ళంతా లెగిసెళ్ళి ఆ కోడిల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ దాన్ని కాలికి కట్టిన కత్తి ఏ కాలికో గీసుకోండి మళ్ళీ. అంటారు నార్మల్ డేస్లో ఇవన్నీ వెంచర్స్ అనమాట, నార్మల్ సైట్స్ అమ్ముతారు కదా అలాంటి బిట్స్, ఇది 4 సెంట్స్ 4 సెంట్స్ ఆ టైప్ బిట్స్ ఇవి. వీటిని సంక్రాంతి టైంకి వచ్చేసరికి మన వాళ్ళు వాటికి లీజ్ ఇంతని పే చేసి ఇక్కడ ఇలా కోడిపందాలుగా ఆర్గనైజ్ చేస్తారు. స్టాల్స్, పార్కింగ్ అండ్ కోడిపందాలు బరిలు ఇవన్నీ అరేంజ్ చేస్తారనమాట.